అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా హస్త ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు. అందరికీ మంచి జరగాలి. వెంకన్నతో చెప్పాను, తప్పకుండా వెంకన్న నిర్ణయం తీసుకోలేదు, దేవుడు ఆగ్రహాలు ఆయన తప్పకుండా చెప్తా, ఇంకా టైం ఉంది దానికి. థ్యాంక్ యూ. అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా హస్త ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు. అందరికీ మంచి జరగాలి. వెంకన్నతో చెప్పాను, తప్పకుండా వెంకన్న నిర్ణయం తీసుకోలేదు, దేవుడు ఆగ్రహాలు ఆయన తప్పకుండా చెప్తా, ఇంకా టైం ఉంది దానికి. థ్యాంక్ యూ.